కర్నూలు జిల్లా కోసిగిలో తిమ్మప్పకొండపై రెండు చిరుతపులులు ఒక్కసారిగా కనిపించడంతో చుట్టుప్రక్కల నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెండు చిరుతపులులు కనిపించడంతో కొండ పరిసర ప్రాంతాల్లోని కోసిగి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి కొండవైపు చూస్తూ ఉండిపోయారు. కొంతమంది అయితే ఇంటిపైకి ఎక్కి కొండవైపు గంటల కొద్దీ చిరుతపులను చూస్తూ చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేస్తూ ఉండిపోయారు. ఏ క్షణాన చిరుతపులులు వచ్చి తమపై దాడి చేస్తాయోనని కొండ సమీపంలో ఉన్న వందలాది కుటుంబాలు భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా చిరుతపులులు సంచారం చేస్తుండటంతో కొండ ప్రక్కన నివసిస్తున్న కుటుంబాలు పూర్తిగా నిద్రకు కరువయ్యారు. కోతులు అరిచాయంటే చాలు, చిరుతపులి వచ్చాయని కొండ చుట్టూ ప్రక్కన నివసిస్తున్న వారు అందరూ భయంతో టార్చులు కొండపైకి వేస్తూ బాణాలు కాలుస్తూ చిరుతపులుల నుంచి రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. సంబంధించిన అటవీ శాఖ అధికారులు మాత్రం నేటికీ పట్టించుకోవడం లేదని, అటవీ శాఖ అధికారుల తీరుపై కోసకి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చిరుతపులను బంధించి తమ ప్రాణాలను పాడారని కోసకి ప్రజలు కోరుతున్నారు.